చేగుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని మరో సంవత్సర కాలం పాటు తమ పదవికాలం ఉన్నందున గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా ప్రతి వార్డులో సీసీ రోడ్లతో పాటు మురుగు కలవల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని స్థానిక సర్పంచ్ మంచుగట్ల శ్రీనివాస్ తెలిపారు. చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో 14వ వార్డులోని ఎన్జీఓస్ కాలనీలో వార్డు సభ్యుడు అన్నం రవికుమార్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ మంచుగట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. చేగుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని మరో సంవత్సర కాలం పాటు తమ పదవికాలం ఉన్నందున గ్రామంలో ఇలాంటి సమస్యలు లేకుండా ప్రతి వార్డులో సీసీ రోడ్లతో పాటు మురుగు కలువల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ అన్నారు. చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని 14వ వార్డులోని ఎన్జీఓస్ కాలనీలో వార్డు సభ్యుడు అన్నం రవికుమార్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ చేగుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని దాదాపు అన్ని వార్డులలో సీసీ రోడ్లు మురుగు కలువల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని అదేవిధంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తూ గ్రామాన్ని పంచాయతీ పాలకవర్గ సభ్యుల సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే ఎన్జీఓస్ కాలనీలో మొత్తం నీరు చేరడం జరుగుతుందని దీంతో చాలా ఇబ్బందులు పడటం జరుగుతుందని వచ్చే వర్షాకాలం సీజన్ వరకు సమస్యలు లేకుండా చూడడానికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకట లక్ష్మీ రఘురాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, 14వ వార్డు సభ్యుడు అన్నం రవికుమార్, సూరిబాబు, శ్రీలత కుమార్, చంద్రుగు రవి, వెంకట్, శ్రీనివాస్, మహేష్, రాజేష్, పంచాయతీ కార్యదర్శి రాణి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎన్జీఓస్ కాలనీలో మన చేగుంట సర్పంచ్ మంచిగడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వార్డు మెంబర్ కూడా మంచి యాక్టివ్గా మాకు పనిచేస్తున్నాడు. ఆయనకు కూడా రవికి కూడా పేరు పేరున అభినందనలు. అదేవిధంగా మా ఎన్జీఓస్ కాలనీలో మీరు చేపట్టినందుకు ఎన్జీఓస్ కాలనీ తరఫున మా ప్రత్యేక సర్పంచ్ వార్డు మెంబర్లకు వాళ్ళ పారకవర్గానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అదేవిధంగా మాకు వర్షాకాలం వస్తే కొంచెం ఇబ్బందిగా ఉన్నది, అదొక్కటి అది కూడా సాల్వ్ చేస్తే సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున ఎంపీటీసీ గారు కూడా ఉన్నారు ఇక్కడనే, ఎంపీటీసీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలం వస్తే అక్కడ రైల్వే స్టేషన్ నుంచి వాటర్ వచ్చి ఇబ్బంది అవుతుంది. అన్నీ ప్లాట్లు ఇంకా కట్టలేదు కాబట్టి అన్నీ మునిగిపోవడం జరుగుతుంది, కార్లు కూడా మునిగిపోతుంది కాబట్టి దాన్ని ఏదైనా సాల్వ్ చేసినట్టు సర్పంచ్ గారి దృష్టికి మా ఎన్జీఓస్ కాలనీ తరఫు నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన చేగుంట మండలం చేగుంట గ్రామంలో ఎన్జీఓస్ కాలనీలో ఇప్పటివరకు చాలా సీసీ రోడ్లు వేసాము. ఈ కాలనీలో డ్రైనేజీలు కూడా కట్టినాము. అదేవిధంగా ఒక రెండు ఇరుకైన ఇబ్బంది అయిన ఉండే ప్లేస్లు ఉండే వాటి కూడా ఇవాళ ఆల్రెడీ సీసీ రోడ్డు శంకుస్థాపన చేసాము. ఇది మన గ్రామ పంచాయతీ నిధుల నుంచి 5 లక్షల 160 మీటర్ల వరకు దీనికి తీర్మానం ఇవ్వబడింది. అదేవిధంగా మన చేగుంటలో ఇంచుమించు అన్ని వీధుల్లో 14 వార్డులలో అన్ని సీసీ రోడ్లు, అన్ని డ్రైనేజీలు మరియు ఎంఎక్స్ లైట్లు, శానిటేషన్ అన్ని విధాలుగా చేగుంట సంపూర్ణ గ్రామంగా అన్ని డెవలప్మెంట్ చేయబడ్డది మన యొక్క వార్డు మెంబర్ల పాలకవర్గ సభ్యుల సహకారంతో, మరి అందరి ప్రజల సహకారంతో, మరి మీడియా మిత్రుల సహకారంతో, మరి మన కొత్త ప్రభాకర్ ఎంపీ గారి సహకారంతో, మన వీరందరితోటి మన చేగుంట గ్రామంను చాలా ఒక ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని సమస్యల వలయం లేకుండా అన్ని తీర్చిదిద్దాము. ఇంకో మాకు ఒక సంవత్సరం కాలం పాలకవర్గం యొక్క సమయం ఉన్నది.